హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుడికి వచ్చామన్నమాట. సో మొత్తము అదే నేను మాట్లాడిన తర్వాత వీడియో మొత్తం అయితే మీకు చూపిస్తాను. అంటే మాట్లాడుకుంటూ పైకి రావడానికి కొంచెం ఇబ్బంది అన్నమాట, జనాలు ఉన్నారు. కాబట్టి పైకి వచ్చేసిన తర్వాత నేను కూర్చొని అయితే స్టార్ట్ చేశాను వీడియో. చాలా బాగుంది ప్లేస్ అయితే. నేనైతే ఫస్ట్ టైం వచ్చామన్నమాట. మా ఆయన ఆల్రెడీ ఇంకొకసారి వచ్చారు, నేను మాత్రం ఫస్ట్ టైం. ఇలా బాగుంది. ఫేస్ చూసి ఎంతగా మారుతుంది క్లైమేట్ని బట్టి. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే ఫస్ట్ స్టార్టింగ్లోని ఎంట్రన్స్ అనమాట. అండ్ వినాయకుడు గుడి ఉంది కానీ చూపించలేకపోయాను. అక్కడ దండం పెట్టుకున్న తర్వాత పైకి వెళ్ళాలి. సో నేను ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఆయన వచ్చేసి జనాలే ఉండరు, మామూలుగా ఉంటుంది, ఎక్కువ మంది ఎవరు వెళ్ళరు అనేసి అంటే నేను అలాగే అనుకున్నాను అనమాట. సో దాని ప్యాంట్ దించు ఫస్ట్. మా ఆయన వచ్చేసి వెనకాల ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ వస్తుంటే నేను లాస్ట్ అయితే నడుస్తున్నాం అనమాట. చాలా పైకి వెళ్ళాలంట, కొండ పైకే అండి ఇవి. ఈ రోడ్డు అంతా అయిపోతే అండ్ స్టెప్స్ వస్తాయంట. సో మొత్తం ఎక్కాలి పైదాకా. నేనైతే నేను లాస్ట్గా ఊసిరాడుకుంటూ మళ్ళీ ఎక్కుతున్నాం. ఇదే ఫస్ట్ టైం రావడం మేమైతే. మా ఆయన ఇంత ముందు వచ్చారండి. మా అత్తయ్య వాళ్ళ సొంత ఊరు ఇదేనంట, పుట్టిన ఊరు. సో కాబట్టి ఆవిడ ఎప్పుడుండో చెప్తుంది అనమాట, వెళ్ళి చూడండి బాగుంటుంది అనేసి. అందుకే మేమైతే బయలుదేరి వచ్చాము సడన్గా. ఎప్పుడుండో అనుకోండి, నేను చెప్పాను కదండి ఎప్పుడు మాకు పెళ్ళి అయినప్పటి నుండి తీసుకొస్తాననేసి అంటున్నారు, ఇప్పటికి కుదిరింది. సో కాబట్టి ఎగ్జైటింగ్గా అయితే వచ్చాము. కానీ ఒక వైపు టైం అయిపోతుందని భయం, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి కదండి ఇంటికి. చూడండి, ఇక్కడ చెప్పులు వదిలేదన్నమాట. ఇక్కడికి గుడికి చాలా దూరం, అయినా సరే ముందుగానే ఇక్కడ చెప్పులు అయితే తీసేయాలి. చెప్పులు తీసిన తర్వాత గుడికి వెళ్ళాలన్నమాట. అండ్ మీకు ముందును కనిపిస్తుంది కదండి, అది టికెట్ సెక్షన్ అనమాట. సో ఈరోజు మాత్రమే టికెట్ తీసుకుంటారు. అండ్ ఉత్తి రోజులు అయితే మామూలుగా ఉన్నప్పుడు అయితే టికెట్ అలాంటివి ఏమి ఉండవు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే చాలా కోతులు ఉన్నాయన్నమాట. సో గుడి చుట్టుపక్కల అడవే కాబట్టి ఇక్కడ ఉన్న కోతులన్నీ గుడి దగ్గరికి వచ్చేస్తాయి. అంటే ఎవరైనా ఏమైనా పెడతారేమో అనేసి చాలా అంటే చాలా ఉన్నాయి. ఫోన్లు కూడా ఎత్తుకెళ్ళిపోతాయి అంట. నాకైతే ఫస్ట్లోనే వార్నింగ్ ఇచ్చారు, ఫోను ఇలా పట్టుకొని ఉండొద్దు, తినేమనుకొని ఎత్తుకెళ్ళిపోతాయి అనేసి. సో భయపడుతూనే దగ్గరికి వెళ్ళి వీడియో తీశాను. చూడండి ఎలా తింటున్నాయి. ఈరోజు మాత్రం వీటికి పండగే పండగ. మనకి పండగ ఏమో తెలియదు కానీ వాళ్ళకి మాత్రం పండగ పండగ. ఎందుకంటే ఫుడ్ నచ్చినంత ఫుడ్ ఇంకా తినేవచ్చు అనమాట చాలా వరకు. ఉత్తి రోజులు అయితే అంతగా ఎవరో ఒకరు వస్తుంటారు, అవేమో కలబడిపోయి మనుషుల మీదకి వచ్చేస్తాయంట. సో ఈరోజు ఆ బాధ ఏమీ లేదు, ఎందుకంటే చాలా వరకు చాలామంది వచ్చినవన్నీ అంటే పళ్ళు కానీ కొబ్బరికాయలు కానీ అవి చాలా పెడుతున్నారు. అండ్ ప్రసాదం కూడా. కాబట్టి ఈరోజు భయం లేకుండా ఉన్నారు చాలామంది. లేకపోతే మనుషుల మీద కలబడిపోతాయంట, ఏముంటే అప్పటి లాక్కెళ్ళిపోతాయి. అండ్ మేము ఏమొచ్చి ఇలా ఉంటుందని తెలియదు కదండి, ఇలా జాతర జరుగుతుందని తెలియదు కదా. బియ్యం పాప ఆకలితో ఉంటాయని ఇంటి దగ్గర నుండి అయితే బియ్యం తీసుకొచ్చాం, బియ్యం తింటాయంట. నాకు తెలియదు, మా ఆయన చెప్పారు. సో వాటికి ఏమో వచ్చి ఇస్తున్నారు కానీ వాళ్ళకి ఆల్రెడీ ఫుడ్ పొట్ట ఫుల్ అయిపోయింది. ఇలా కనిపిస్తుంది చీకటి ఉంది ఇటకు. ఇలా తీస్తే ఇలా తీస్తే అక్కడ ఉన్నాయి వస్తాయి సగం దాకా. అయితే పైకి వచ్చాము. ఇక్కడ కూర్చోడానికో దేనికో తెలియదు కానీ ఇలా చిన్న ఏమంటారు అది ఉంది, ఇది ఏమంటారో తెలియదు. సో మా లాస్ట్ అయితే ఆగిందనమాట. కాసేపు అలా కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేయాలనేసి ఇక్కడ కూర్చున్నారు. అండ్ ఒక ఫోటో కూడా తీసాను వాళ్ళ కోసం. చూడండి ఇది మొత్తం చుట్టుపక్కల వ్యూ అన్నమాట. మాయా పట్టుకో లాస్ట్. అమ్మ బాబో ఎంత ఉన్నాయో.
ఫోన్లో చూస్తుంటారా? అరే తీస్తానే, నేను తీస్తానే. ఇలా మన పొట్ట పైకి మా ఇంకెంత పైకి వెళ్ళాలి? ఫ్రెండ్స్ చాలా దూరం వచ్చాం అని చెప్పు, నేను చెప్పు చెప్పు మాత్రం డబ్బులు లాగేసి కనిపిస్తుందా? మీరే కనిపించట్లేదు. చెప్పాను కదా నడుస్తాను, ఉన్నాయి కార్లు అంటే ఇటు చూస్తే మెట్లు కనిపించట్లేదు. ఫ్రెష్ ఉండి మొత్తానికి అయితే కొండపైకి వస్తామన్నమాట. సో ఇక్కడ ఫ్రెష్ ఉండి అక్కడైతే అన్న సంతర్పణ అవుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి తిందామన్నా కూడా ఇంటికి వెళ్ళడానికి టైం అయిపోద్ది కాబట్టి వెళ్ళిపోతున్నాము. ఫ్రెష్ ఉండి అసలు గుడి అయితే ఇదన్నమాట. సో అక్కడికి వెళ్ళి తీయడానికి అయితే కుదరలేదు అండ్ జనాలు ఉన్నారు. ప్లస్ ఏంటంటే దర్శనం చేసుకోవడానికి కూడా అవ్వలేదు అనమాట, చాలా అంటే చాలా మంది. అటమ్మా నాకు కాదే దేవుడికి, ఆయ్ మాయా ఇది నాగదాను గ్లాస్ ఇటు చూడు. బాబోయ్ ఎలా కనిపిస్తుంది? అయితే గుళ్ళు చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట. నేను కూడా క్లియర్గా చూపించలేకపోతున్నాను. సో వీడియో ఇంకా ఉంది, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయడం మర్చిపోద్దు. బాయ్ అండి.